బ్లాక్ మనీ అంటే ఏమిటి, నల్లధనము అంటూ ఉంటారు. బ్లాక్ మనీ అంటే ఏంటి? లీగల్ యాక్టివిటీ ద్వారా కానీ ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా కానీ ఏదైనా సరే ట్యాక్స్ పర్పస్కి నాట్ రిజిస్టర్డ్ అంటే లీగల్గా సంపాదించినా దాని మీద ట్యాక్స్ కట్టకుండా ఉంటే పన్నును ఎగవేస్తే దాన్ని నల్లధనం అని పిలుస్తాము. బ్లాక్ మనీ అనేటటువంటిది, హయ్యర్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ మనీ కరప్షన్కి దారితీస్తుంది. కరప్షన్ వల్ల కూడా బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది. సో బ్లాక్ మనీ అనేటటువంటిది అప్రెసివ్ లాస్ యొక్క ఇంపాక్ట్ని తగ్గిస్తుంది. బ్లాక్ మనీ అనేటటువంటిది ఇల్లీగల్గా మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ అంటే ఏంటి, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచో వచ్చిందని లాగా మనీ లాండరింగ్ హవాలా ద్వారా బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మార్చుకుంటూ ఉంటారు. మనీ లాండరింగ్ అనేటటువంటి దాని ద్వారా రౌండ్ ట్రిప్పింగ్, వేరే దేశానికి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తుంది, అప్పుడు తెల్లధనం అవుతుంది కదా ఇన్వెస్ట్మెంట్ అంటే. అలాగా బ్లాక్ మనీ అనేటటువంటిది వైట్ మనీగా రౌండ్ ట్రిప్పింగ్ అనే ప్రాసెస్ ద్వారా మారుతుంది. బ్లాక్ మనీ అంటే లీగల్ అవ్వచ్చు, ఇల్లీగల్గా సంపాదించిన మనీ అయినా సరే ట్యాక్స్ కట్టకుండా మనం దాచిపెట్టుకుంటే లీగల్ బ్రాకెట్లో ఉన్నంత వరకు దాన్ని మనము బ్లాక్ మనీగా చెప్తాము. రియల్ ఎస్టేట్లో ఎక్కువగా మనకి బ్లాక్ మనీ అన్నది ఈ సెక్టార్స్లో ఎక్కువగా ఉంటుంది.